కర్కాటక రాశి. శ్రీ కనకదుర్గాయ నమః. మరి ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల 2022 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మేము నేను మీకు రాశి ఫలితాలు చెబుతున్నాను. మరి ఈ కర్కాటక రాశి వారికి ముందుగా ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాబడి తర్వాత ఖర్చులు కూడా సమానంగా ఉన్నాయి. కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి. నష్టాలు మరి దుఃఖాలు మరి సమానంగా ఉన్నాయి. అంటే కష్ట సుఖాలు లాభ నష్టాలు రెండు సమానంగా ఉన్నాయి. లేకపోతే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. అంటే మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు పూజించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి సప్తమంలో శని ఉండడం వలన ఇప్పుడు ఈ ఇప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళకి గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వాములతో తర్వాత వ్యాపార భాగస్వాములతో మరి అనాలోచితంగా మరి కర్కాటక రాశి వారు ఏం చేస్తారంటే వీళ్ళు ఆలోచించకుండా ఎలూప్మెంట్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. తాము అనర్హులైనటువంటి మగపిల్లల్ని ప్రేమించి ఆడపిల్లలు తమ జీవితాన్ని భవిష్యత్తుని పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే తమకు పెళ్ళి అనేది ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఒకటి అయిపోయింది. మేజర్ అయినంత మాత్రాన్ని నీకు చేసుకోవడానికి అవకాశాలు లేవు. యూ హ్యావ్ టు మ్యారీ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ డిజర్వింగ్ పర్సన్. అంటే చదువు ఒకటే కాదు, డిజర్వింగ్ పర్సన్ నీకు ప్రామిస్ చేసినటువంటి రైట్ అంతా కూడా లైఫ్ లాంగ్ ఉండేటటువంటి వాడిని చేసుకోవాలి నువ్వు. ఆ తర్వాత నువ్వు చదువు మానిపుకొని చదువు ఫైనల్ ఇయర్లో ఉండగా ఎలోప్మెంట్ జరిగినటువంటి వాళ్ళ సందర్భాలు నేను చూశాను. మరి ఫైనల్ ఇయర్ ఏమైపోతుంది, నీకు విజ్ఞత లేదా? నువ్వు ఫైనల్ ఇయర్ చదివిన తర్వాత చదువు నీకు ఇస్తాడా, వాడు ఇస్తాడా నీకు? చదువు డిగ్రీ చేసి పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లేదా? ఇందుకే నా మీ అమ్మ మీ నాన్న చిన్నప్పటి నుంచి నిన్ను చదివించింది. ఈ విధంగా మీరు కర్కాటక రాశి వాళ్ళకి బుర్ర తక్కువ వేషాలు వేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల విషయంలో, కర్కాటక రాశి ఉన్నటువంటి పిల్లల విషయంలో జాగ్రత్తగా తల్లిదండ్రులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసి నేను చెప్తున్నాను, ఊరికనే చెప్పను. తర్వాత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆఫీసర్ల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసర్ల సహకారం తక్కువగా ఉంటుంది. మీ పైన బురద జల్లాలని హెరాస్మెంట్ చేయాలని చూస్తారు. మీరు ఏం పర్వాలేదు, ఆఫీసర్స్ మీద హెరాస్మెంట్ కేసులు పెట్టేసేయండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంతేగాని భయపడుతూ ఉంటే వాడు అందరినీ హెరాస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు కూడా మీకు పనికి సహకరించరు. వాళ్ళ చేత పని తీసుకోండి. మీ అసిస్టెంట్స్ మీ సబార్డినేట్స్ మిమ్మల్ని వేధించాలని చూస్తారు. యూ ఎక్సర్సైజ్ యువర్ పవర్. మీరు వేసి ఎనప ఐరన్ లేడీగా ఇందిరాగాంధీ మరి జయలలిత వీళ్ళంతా ఎలా ఉండేవారు, మరి మీరు ఐరన్ లేడీగా తొక్కేసి చేయండి. మీరంతా కూడా పనులు చేయించుకోండి, నేర్చుకోండి. ఇకపోతే ఈ యొక్క రాహు బలము మీకు కర్కాటక రాశి వాళ్ళకి బాగుండడం వల్ల వృత్తి వ్యాపారాలలో రాణింపు బాగుంటుంది. మరి ఈ వృత్తిలో చక్కటి అభివృద్ధి కనబడుతుంది. డబ్బులకు విషయానికి వచ్చేసరికి డబ్బులు చాలా బాగా సంపాదిస్తారు. పేద ప్రజలకు సేవ చేసుకోండి, ఇంకా మీకు చక్కగా ఇంప్రూవ్ అవుతారు. ఇకపోతే ఈ యొక్క కుటుంబంలో కలహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పిల్లలు అవనియండి, భర్త భార్య అవనియండి, ఇతర కుటుంబ సభ్యులు అవనియండి, వీళ్ళకి పని పాట ఉండదు. గొడవలు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఎవరు పెట్టుకుంటారండి, పని పాట లేని వాళ్ళు పెట్టుకుంటారు. అదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఏదో అనుకున్న ఆర్గ్యుమెంట్స్ సాగదీస్తూ చేస్తారండి. సాగ నమ్ము అన్నప్పుడు అలా అన్నావు, నువ్వు నన్ను ఇప్పుడు ఇలా అన్నావు, యూజ్లెస్ ఫెలోస్. గొడవలు అనేది పక్కన పడేసుకొని కాస్త మంచిగా పేద ప్రజలకు సేవ చేసుకోవడానికి ఆ యొక్క గొడవలు ఉపయోగించుకోండి. భగవత్ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన బాడీ ఇక్కడ వదిలేస్తాం, చచ్చిపోతాం, ఎప్పుడు ఏ నిమిషంలో అయినా చచ్చిపోతాం. కాబట్టి దానికి ముందుకి మనకి హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో డేంజర్ కనబడుతుంది మనకి కర్కాటక రాశి వారికి. అందువలన కర్కాటక రాశి వారు చక్కగా డైటింగ్ కూడా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి. అండ్ ఫుడ్ పొల్యూషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇకపోతే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఎలూప్మెంట్సే జరిగిపోతుంటే వివాహాలు కావడానికి ఏమున్నాయా? తర్వాత ఇకపోతే ఈ నిశ్చితార్థాలు చేసుకుంటారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంచెం లేటుగా కలుగుతుంది కర్కాటక రాశి వారికి. చాలామంది వెయిటింగ్ అన్నమాట కర్కాటక రాశి వారు.
ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, ఆయుర్వేదం డాక్టర్లు అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు ఇచ్చేస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పేటటువంటి మాటలు వినరు వాళ్ళు. డొనేషన్స్ తీసుకుని చదువుకున్నటువంటి డాక్టర్స్ చేతుల్లో బలైపోయి గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ వ్యవస్థలో పేద స్థితి నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు అందుతుంది. ఇకపోతే మీకు లాభంలో మీ యొక్క గురుడు చక్కటి అద్భుతమైనటువంటి ధనాన్ని, లాభాన్ని మీకు అందిస్తాడు. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు బాగుంటుంది కర్కాటక రాశి వారికి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ మీకు ఆశించినంతటువంటి ఫలితాలు రావు. మీకు మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో మీకు సీట్లు రావు, కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళు మరి చదువుతారు డొనేషన్స్ అన్నీ కట్టేసి. ఇకపోతే రైతుల దగ్గరికి ఉన్నారు, రైతుల దగ్గరికి రైతులు మంచి వ్యవసాయాన్ని పండిస్తారు. పాపం రైతుల అమాయకులు వీళ్ళు, వ్యవసాయం కష్టపడి చేస్తున్నారు, చాలా శ్రమ పడుతున్నారు. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి చేసినటువంటి వాడికి ఫలితము ఎప్పుడు కూడా వెన్నంటే వస్తుంది. కృషితో సాధించలేనటువంటిది లేదు. కాబట్టి మీరు వండర్స్ చేస్తారు రైతులు. చక్కగా ఇంట్లో బంగారం కొనుక్కుంటారు, మరి చక్కగా మీరు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. బ్యాంకుల దగ్గర నిజాయితీగా తీర్చేవాడు ఒక్క రైతు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క బ్యాంకు రుణాలని ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గర తీసుకున్నటువంటి పర్సన్స్ దగ్గర తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు. ఇకపోతే డిప్రెషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. అందువల్ల మీకు డిప్రెషన్ తెప్పించేటటువంటి వాళ్ళకి దూరంగా జరగండి. ఆ విధంగా మనం అంటించుకొని బంధుమిత్రుల వినోదాలతో వెళ్ళి వాళ్ళని డిప్రెషన్స్ తెచ్చుకొని మళ్ళీ మనమూడు పాడు చేసుకొని మన జీవితాలను పాడు చేసుకొని మన జీవితాలను మనం పాడు చేసుకునే హక్కు మనకు లేదమ్మా. మన బాడీ ఇదం శరీరం కలు ధర్మ సాధనం. పేద ప్రజలకు సేవ చేయడానికి ఈ బాడీ ఇచ్చి ఇవ్వబడింది. కాబట్టి వాళ్ళకి నువ్వు సేవ చేసి తీరాల్సిందే. తర్వాత ఈ యొక్క ఐరన్ బేస్డ్ ఈ యొక్క వ్యవహారాల్లో, వ్యాపారాలలో మీకు బాగుండదు. బట్టల షాపులు, తర్వాత కిరాణా షాపులు, అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి లాభంగానే ఉంటుంది. అధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి. రియల్టర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ యొక్క వ్యాపారాలు బాగుంటాయి. కొంచెం పుంజుకుంటుందన్నమాట. వీళ్ళు కూడా కొంచెం తగ్గించి అమ్ముతారు. ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో మొన్నే కర్కాటక రాశి వారికి కరెక్ట్గా మంచి దెబ్బ తగిలిందన్నమాట. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇప్పుడు సెట్ రేట్ అయిపోయారు. మంచి రేట్ చెప్తారు, కరెక్ట్గా చెప్తారనమాట, కరెక్ట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. మరి ఈ యొక్క రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. సాహితీవేత్తలు, సంగీత సాహిత్య కళా పరిషత్తులో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా, ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి. మనం ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకోవాలా. ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు మనకి విజయం ఖచ్చితంగా వస్తుంది. ఓర్మితో సాగాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని కొత్త తరహా ఒత్తిళ్లు తగ్గుతాయి మనకి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని పరిస్థితి బాగుండలేదు కాబట్టి మరి కిలోంపావు నల్ల నువ్వులతో మీరు దానం చేయండి. నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. మరి శనీశ్వరుడికి చక్కగా ధూప దీప నైవేద్యాలతో భగవంతుడికి ఎలా చేస్తారో అలాగే చేయాలి. శనీశ్వరుడు ఏమో అంటరానివాడు కాదు. శనీశ్వరుడికి ఏదో పెద్ద అంటుకుంటే నవగ్రహాలు, మీరేదో పరమ పవిత్రులాగా పాపాలు చేసింది మీరు, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి నవగ్రహ చుట్టూ తిరుగుతారు. వాళ్ళని ముట్టుకుంటే చాలామంది చూడండి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. నవగ్రహాలు ఆలయం చూస్తేనే ఏదో అంటుకుపోతున్నట్టు, మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్ళి నవగ్రహాలు ముట్టేసుకుంటే ఏదో సకల కష్టాలు వీళ్ళకి, సకల దోషాలు వీళ్ళకి తగిలేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు. ఈ విధమైన పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలతో చేస్తే తోలు తీసేస్తాయి నవగ్రహాలు. కాబట్టి చక్కగా ధూప దీప నైవేద్యాలతో శనీశ్వరుడికి అభిషేకం చేయండి. చక్కగా నల్ల నువ్వులు, నల్ల గుడ్డ శని ఈ యొక్క పంతులు గారికి దానం చేయండి. కర్కాటక రాశి వారికి మరి అలాగే గురుబలం బాగుండలేదు. మన బాగుంది కదండి, మాకు 9 ఇంట్లో బాగుంది కదండి, బాగుందో బాగాలేదో చెప్పేది నేనయ్యా. గురువుని జీపీఎస్ సిస్టమ్తో ఒక స్టిప్యులేటెడ్ టైంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ దగ్గర ప్లానెట్స్ యొక్క పొజిషన్ని శాటిలైట్స్కి రిలవెంట్ చేస్తూ అర్థ మీద వాటి యొక్క పొజిషన్ని చూస్తూ ఎగ్జాక్ట్గా చెప్పేటటువంటి అక్యురేట్గా ఉంటాయి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా జీపీఎస్ సిస్టంలో. కాబట్టి గురుడు కూడా గురు బలం తగ్గింది. మరి అందువలన గురుడికి కూడా మరి మీరు చక్కగా జపం చేయండి, గాణగాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. చక్కగా మీరు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.